విజయనగరం జిల్లా పాచిపెంట ఎస్ఐ రమణ తమపై దాడులకు దిగుతున్నారని ఎస్ఐపై వెంటనే చర్యలు తీసుకోవాలని జర్నలిస్టులు ఎమ్మెల్యే రాజనదొరకు వినతిపత్రం అందజేశారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే విలేకరులపై దాడులు చేయడం సమంజసం కాదన్నారు. తప్పు చేస్తే కేసు పెట్టాలి కానీ చేయి చేసుకోవడం రాజ్యాంగ విరుద్ధం అన్నారు. పాచిపెంట ఎస్ఐని సస్పెండ్ చేయాలని ఎస్పీకి మంత్రి బొత్స సత్యనారాయణకు సిఫార్సు చేస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. గిరిజన నియోజకవర్గంలో ఇలాంటి ఎస్ఐ పనికిరాడన్నారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా పోలీసులు ప్రవర్తిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. సమంజసం కాదు కదా అట్లేదు. ఎవరికైనా సరే నిజంగా మాదని కాదు, ఎవరైనా సరే ఇప్పుడు విలేకరులు కావచ్చు, మీరు కావచ్చు, నేను కావచ్చు, ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళు తప్పు తిరిగి తీసుకోవచ్చు, తప్పు కనుగొనక కేసు పెట్టాలి తప్ప. ఎవరికైనా సరే నిజంగా మాదని కాదు, ఎవరైనా సరే ఇప్పుడు విలేకరులు కావచ్చు, మీరు కావచ్చు, నేను కావచ్చు, ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళు తప్పు తిరిగి తీసుకోవచ్చు, తప్పు కనుగొనక కేసు పెట్టాలి తప్ప. ఏ విధంగా మ్యాన్ హ్యాండిల్ చేయడం కానీ తర్వాత కార్పొరేట్ కాదు కరద కొట్టడం కానీ అనేది సమంజసం కాదు. గుడ్ కాల్తో దండం అన్నది ఇప్పుడు కాదు, అది ఇంగ్లీష్ లో ఇంగ్లీష్ రాజ్యంలో భారతదేశం చూస్తున్నారు. ముఖ్యంగా హెచ్ఎంటీవీ విలేకరి జగదీష్ గారి పైన ఈ మధ్యన భౌతిక దాడులు చేయడం జరిగింది. నేను విలేకరిని అని చెప్పేసి చెప్తున్నప్పటికి కూడా దాడి చేయడం అనేది ఆయన వ్యక్తిగతంగా విలేకరులన్న గట్టిగా ఉన్నట్లు ఉంది. ఏమైనా సమస్య ఉంటే చేసిని పిలిపించి దాని పరిష్కారం కోసం చేయాలి తప్పించి ఈ రకంగా దాడులు చేయడం అనేది సరైన పద్ధతి కాదు. కాబట్టి ఇప్పటికైనా పాచిపెంట ఎస్సీ గారి మీద ఆ శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే గతంలో ఈ పనిచేసిన పురపాలకు కూడా ఇదే వైఖరి వ్యవహారం చేశారు. అయితే ఇటువంటి వైఖరి వల్ల సామాన్య ప్రజలు సమాజానికి కాస్త అంతో కొంత సేవ చేస్తున్న విలేకరుల పైన కూడా ఈ రకంగా దాడి చేయడం అనేది సరైన పద్ధతి కాదు. సమస్యలుంటే చేసినక లేకపోతే ఇంకో ద్వారా కూర్చోబెట్టి దాన్ని పరిష్కారం చేయాలి తప్పించి కానీ లేదు కేసు పెట్టి ఏదైతే చట్టం ఉందో చట్ట ప్రకారం చేయాలి తప్పించి భౌతికంగా దాడులు చేయడం అనేది సరైన పద్ధతి కాదు. దీన్ని మేము ఖండిస్తున్నాం. ఇప్పటికైనా పాచిపెంట ఎస్సీ గారు వైఖరి మార్చుకోవాలి, లేకపోతే భవిష్యత్తు పోరాటానికి ప్రజలు పత్రికా విలేకరులు అందరూ సిద్ధపడతారని చెప్పేసి మేము హెచ్చరిక చేస్తున్నాం. దీనిపైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను.